అందరికీ నమస్తే ఈరోజు మనం వెల్లుత్తు మండలం గదం ఉన్నాం వర్గపూర్శాల ప్రజా సమితి కమిటీ నెంబర్ అధిష్టానొచ్చు దీనికోసం చాలా ప్రయత్నం చేశారు పాదయాత్ర చేశారు అన్న బాగున్నారా బాగున్నా చెప్పండి అన్న ఇప్పుడు వర్గపూటిశాల ప్రాజెక్టుకి మీరు ఎలా పనిచేస్తారు దీనికోసం వర్గపూడిశాల ప్రాజెక్టు గురించి మేము రెండు వేల పదహారు నుంచి ప్రాజెక్టు కోసం ట్రై చేస్తూ ఉన్నాం రెండు వేల పదహారులో మేము మా ఊరు నుంచి ఒక రెండు మూడు వందల మంది దాకా వర్గపూడిశాల దగ్గరికి వెళ్ళి అక్కడ మీడియా వాళ్ళని తీసుకెళ్ళి మాకు వరకపోర్చాలు కావాలని చెప్పి అక్కడ వాళ్ళ రిపోర్టర్లకు అందరికీ భారీగా మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ప్రస్తుత వాళ్ళందరిని పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది మాకు వరకపోర్చాలు రాకపోతే మా ఇప్పుడు మాకు బోర్లు వెయ్యి అడుగు వేసినా వేసే వచ్చే పరిస్థితి లేదు పన్నెండు వందలు వేసినా కానీ బోర్లు రావట్లేదు మీరు త్వరలో చేలా చేయకపోతే మేము మేము మీకు ఓటేయడానికి మాకైతే ఓటు మేము ఓటు వేయమని చెప్పి అక్కడ నిర్ణయించడం జరిగింది అప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల యాభై కోట్లు కోట్లు పెట్టి ఒక జివో మొత్తం తెచ్చారు తెచ్చారు కానీ అది జివోతే పరిమితం అయింది దా ఆ ఎలక్షన్ అని చెప్పి దాన్ని ఆపేశారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నాయుడు గారు ఇక్కడ వరకు పొడిచి వచ్చి చూసి సందర్శించి వెళ్ళి కృష్ణదేవరాయలు ఎంపీ కృష్ణదేవరాయలు వల్ల పారిస్ట్ క్లియరెన్స్ అయితే వచ్చింది ఈ పాయిస్ట్ క్లియరెన్స్ అయితే వచ్చింది అందువల్ల త్వరలో డబ్బులు రిలీజ్ చేసి పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నాం గతంలో చిన్నవాణి గారు శిలాపకం వేశారు వయస్సారిగా వేశారు ఈసారి రేపు నవంబర్ నెల సీమా రాబోతున్నారు ఇప్పుడైనా ఇప్పని మీకు నమ్మకం ఉందా లేదా మాకైతే నమ్మకం లేదండి ఎందుకంటే రెండు రెండుసార్లు ఆల్రెడీ శిలాపలకాలు వేసిపోయారు ఆ ఈ శిలాఫలకాలు శిథిలా అవస్థలోనే ఉన్నాయి తప్ప అసలు వాడికి జీవం లేదు ఈ శిలాఫలకాలు వేసి ఉపయోగమే ఉంది మూడో శిలాఫలకం అవుద్ది అంతే తప్ప దానికి మూడశిలాకాల వల్ల ఉపయోగం ఉంటుంది ఓట్ల కోసం వేస్తారు అంతే తప్ప పనులు మొదలు పెడితే మేము నమ్ముతాం అంటే గతంలో ఏంటంటే కొన్ని పర్మిషన్ లేక అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే ఈ సీఎం గారు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు అన్ని అనుమతులతో సిద్ధంగా ఉన్నాయి రేపు నవంబర్ రెండో తారీఖు సీఎం గారు వస్తున్నారు అన్ని అనుమతులతో పని కూడా స్టార్ట్ చేస్తున్నారంట అన్ని అనుమతులతో మొదలు పెడితే దానికి మాత్రం మేము ఒప్పుకుంటాం పనులు ప్రారంభిస్తే సరే చేస్తారని నమ్మకం అయితే గతంలో ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు ఇప్పుడు వచ్చింది వచ్చింది కాబట్టి శంకుస్థాపన కాకుండా పనులు మొదలు పెడితే నేను కాదు అందరు నమ్ముతారు మండలంలో కానీ ఈ నాలుగు మండలాలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే అన్న ఈ పూర్తి అయితే ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే పల్నాడి ప్రాంతంలో బోర్లు బోర్లే వస్తాయి అన్నీ ఇప్పుడు ఇక్కడ వజ్రాలపాళి చెరువు తర్వాత వేరసావం చెరువు రెండు నింపితే అటు వెళితే గంగిరెడ్డిపల్లి చెరువు నింపితే వెల్లుత్తే మండలంలో బోర్లే వస్తాయి మనం ఆయికట్టు కింద కాలువలు తీసి మన అనుపు కప్పును ఎత్తిపోతల లాగా పది ఎకరాలకు సంపు కట్టి అది చేయాల్సిన అవసరమే లేదు మన మండలంలో అందరికీ బోర్లు ఉన్నాయి ఈ మూడు చెరువులు నింపితే మ్యాక్సిమం మన ఎల్లుత్తు మండలం మొత్తం కవర్ అయింది బోర్లు రెండు వందల అడుగులో వేసిన బోర్లు కూడా వస్తాయి పూర్తి అయితే వెల్లుర్తి బొల్లాపెల్లి దుర్గి పుల్లల చెరువు నాలుగు మండలాలు సత్యశామైనా తాగునీరు రెండు ఎందుకని ఈ పల్నాడు ప్రాంతంలో ఫైట్ అంటే ఇప్పుడు దాకా ఈ శంకుస్థాపనకే పరిమితం అయిపోతారు కాబట్టి జనాలకి నమ్మకం లేదు వస్తుందని ఎవరో నాయకులు ఎలక్షన్లు అప్పుడు వస్తుండ్రు మేము చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు రెండుసార్లు జరిగిపోయింది కాబట్టి మూడోసారి జనాలకి నమ్మకం లేదు వీళ్ళు కూడా ఇంతే ఇంక తీరాంగా ఆరు నెలలు ఎలక్షన్లు ఉందనుక శంకుస్థాపన వేసిపోతారు ఇంకా ఇది అయ్యేది కాదు అనే జనాలకి నమ్మకం వచ్చే ఫైట్ చేయట్లేదు ఫైట్ చేసినా కొన్ని ఒత్తిళ్ళు వస్తున్నాయి మీరు ఎందుకు ఫైట్ చేస్తారు అనే కొంతమంది ఒత్తిళ్ళ వల్ల అయిపోతారు అందరూ రైతులు అందరూ ఫైట్ చేయాలి కాబట్టి రైతులు ఏంటంటే ఇప్పుడు మనం పోతే మనకేంది వాళ్ళు మనం పోతే మన నెవ్వుడు అంటాడు ఇంకొక ఆయన పోతే ఇంకొక ఆయన నివ్వుడు అంటాడు మనకెందుకు చేసే వాళ్ళు చేస్తారులే తెచ్చేవాళ్ళు చేస్తారులే అని అనుకుంటే ఇప్పటికి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది మళ్ళీ డబ్బులు రిలీజ్ చేయడానికి అయినా కానీ రావు రైతులు అందరు కట్టడిగా ఇప్పుడేముంది ఇప్పుడు వర్షాలు లేక బోర్లు రాట్లా పదిహేను వందలు అడిగేసారు మా ఊర్లో నిన్ననే చుక్క నీళ్లు ఇంకా ఒక నెల కనుక వానలు లేకపోతే ఇంకేమో తాగటానికి కూడా నీళ్లు ఉండవు మొత్తం వలసలు హైదరాబాద్ వెళ్ళిపోయి సిమెంట్ పనులు వాచ్మెన్ పోస్టులు చేసుకోవడం తప్ప ఊర్లో ఏమి ఉండదు మొత్తం ఎండిపోయి ఉంటుంది శూన్యం ఇప్పుడు ఆల్రెడీ కరువు ప్రాంతంగా అయిపోయింది ఏం లేదు ఇంకా డబ్బులు మూడు వేల పదహారు వందల కోట్లు దానికి శాంక్షన్ చేసింది పదహారు వందల కోట్లు కాదు ముందు మన వెల్లుత్తు మండలానికి మూడు వందల ఎనభై కోట్లు పెడితే వెల్లుత్తు మండలానికి ముందు తా తాగునీరు సాగునీరు అందుతాయి మూడు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేయమని అడుగుతున్నాం ముందు ఒక ఫస్ట్ ఫేజ్ అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత తర్వాత బొల్లాపల్లికి వెళ్తాయి ముందు మూడు వందల ఎనభై కోట్లు పెట్టి వెల్లుత్తు మండలాన్ని సత్యశ్యామలం చేయండి ఆరు నెలల్లో చేయొచ్చు మీరు ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ ఎలక్షన్ అయిపోయి మళ్ళీ జూన్ కల్లా వెల్లుత్తు మండలం సత్యశ్యామలం అయింది అది మేము చెప్పేది ఇప్పుడు కనుక మీరు పనులు మొదలు పెడితే మీ గవర్నమెంట్కి వెల్లుత్తు మండలంలో తిరుగులేని మెజారిటీ తెస్తారు జనాలు

ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కాదు ఇప్పుడు ముఖ్యంగా పనులు మొదలు పెడితే అసలు ఈ గవర్నమెంట్ జనాలు మర్చిపోరమాట ముఖ్యమంత్రి గారు కూడా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైసీపీ శిలపాలు కలిగిస్తారు ఈసారి ఖచ్చితంగా శిలపగా కాదు పనులు స్టడీ చేస్తా అని చెప్తున్నారు సీఎం గారు సీఎం గారు అక్టోబర్ నవంబర్ రెండో తారీఖు అన్నారు అది పోస్ట్ పోన్ అయినా అది అంటారు పోస్ట్ పోన్ అయినా బాధలేదు నవ అక్టోబర్లో నవంబరు నెలాఖరులో చేసినా పనులు మొదలుపెట్టి చేయొచ్చు నేను ముఖ్యమంత్రి గారిని కానీ మా రైతుల తరఫున కోరేది ఇక్కడ లోకల్ నాయకులు నాయకులు కానీ అడిగేది ఏందా అంటే మీరు ఈ వరకపూడిచేళ్ళ ప్రాజెక్టుని పనులు కనుక ప్రారంభిస్తే మిమ్మల్ని దశాబ్దాల కాలం కొన్ని దశాబ్దాలు ఈ పల్నాడు ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారని నేనైతే చెప్తున్నా గంటాపద గతంలో దీనికోసం అంతమంది ఫైట్ చేశారా గతంలో తాడి పకిరారెడ్డి దగ్గర నుంచి మన మండలంలో వచ్చేసి కురి సాయి మార్కున్నారెడ్డి ఎరుమల రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా బొల్లాపల్లి మండలంలో రమణారావు గారు దీనికోసం ఎంతో కృషి చేశారు వాళ్ళు అప్పుడు చేయటం వల్లే ఇంకా ఇప్పటికీ లైవ్లో ఉంది ఈ ప్రాజెక్టు ఇంకా మేము కూడా కొంతమందిని కలుపుకొని రెండు వేల పదహారు నుంచి కొంతమంది యువకులను కలుపుకొని చేస్తూనే ఉన్నాం మాచేలో అమరనీ దీక్షణం సిగిరిపాటులో పెద్ద ధర్నా చేసి సంక్రాంతి అప్పుడు ఒక సుమారు మూడు నాలుగు వందల తోటి సిగిరిపాటు కొంతమంది యువకులతో కలిసి ధర్నా లాంటివి చేసి ఇంతమంది ఉన్నా కానీ మీరే ఎందుకు రైతులు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండదండి ఇప్పుడు మనం ఏంటంటే మనం దాని గురించి అవగాహన ఉంది చేయాలని పట్టుదలతో చేస్తున్నాం కాబట్టి వస్తారు రైతులు కూడా కాకపోతే కొంతమంది పట్టి పట్టినట్టు కొంతమంది మనం ఎందుకు పోవాలనే ఆలోచన కొంతమంది ఏమో ఇంట్రెస్టింగ్ వస్తున్నారు కొన్ని రోజులు పోతే ఇంకా రెండు మూడు నెలలు పోతే మన వెల్లుత్తి మండలం మొత్తం కదలటానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే కరువు వస్తుంది ఇంకా బోర్లు అన్ని మాక్సిమం వెళ్ళిపోయినాయి తాగటానికి వస్తున్నాయి ఇప్పుడు అయితే ఇంకా రెండు నెలలు వర్షాలు లేకపోతే వెల్లుత్తి మండలం మొత్తం కదలటానికి ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి రెడీగా ఉంటారు అందులో డౌటే లేదు వర్షాలు లేవు వర్షాలు అండి ఆ కరువు ఇంకా అక్టోబర్ నెల నవంబర్ నెల వచ్చింది ఇంతవరకు ఒక వాన లేదు ఎకరానికి ముప్పై ఐదు వేలు నలభై వేలు పెట్టి మిర్చి నారేసుకున్నాం వేలు నలభై వేలు పెట్టి మిర్చి నారేసుకున్నాం ఒక్క తడి కూడా ఇంతవరకు నీళ్ళు అందాలి మొక్కలకి పెట్టలేదు ఒక తడి రెండు తల్లు పెట్టిన బోర్లు పోయినాయి ఎకరానికి లక్ష రూపాయల దాకా దండకొచ్చే వచ్చే పరిస్థితి వచ్చింది ఇదే గనక ఒక సంవత్సరం ముందు గనక పనులు గనక ప్రారంభించుంటే ఈ వరకు రైతులకు సస్యశాములుగా నీళ్ళు అందే సరే ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని కోరుకుంటాను పదమూడు ఎకరాలు ఈ సంవత్సరం పొలాలు మరి దురుపయోగంగా ఉన్నాయండి అసలు నీళ్ళు అయితే పోయినాయి మాక్సిమం ఏదో రోజుకు రెండు మూడు గంటలు వస్తున్నాయి ఒక రెండు మూడు వారాలు పోతే ఇంకా వచ్చే పరిస్థితి లేదు ఎకరానికి ముప్పై నాలుగు వేలు ఖర్చు పెట్టినాం ఇప్పటికీ ఇంకా వదిలేసుకోవాలి ఇంకా అదే వర్కపోడిసాలు వచ్చి ఉంటే ఈ వరకు సస్యశ్యామలంగా ఉండేదే బోర్లు వచ్చే పరిస్థితి లేదు కొంతమంది కృష్ణా నుంచి పైపులు వేసుకొని నడిపిస్తారు అవి కానీ కృష్ణా జరిగివాగలు నీళ్లు అయిపోతున్నాయి కూడా వచ్చే పరిస్థితి లేదు దయచేసి గవర్నమెంట్ మేము కోరుకునేది ఏందయా అంటే ఈ పల్నాడు ప్రజల యొక్క దాహార్తని తీర్చాలని త్వరలో వరకపోయాలు ప్రారంభించి పల్నాటు ప్రజల యొక్క దహాన్ని తీర్చి వాళ్ళ వాళ్ళ యొక్క స వాళ్ళ యొక్క మనల్ని పొందాలని కోరుకుంటున్నాను